చౌరస్తాల మీటింగ్ అయితే నేను పాడిన వరిసేలు అడిగినాయి నీరుదా పేరైతేడాని పతిసేలు అడిగినాయి నెత్తురు జల్లేతేడాని అవి ముత్తుకొని ఎడుస్తున్నయో ఎందుకో ఏమోగాని అవి పొర్లి పొర్లి ఎడుస్తున్నయో ఎందుకో ఏమోగాని వరిసేలు అడిగినాయి నెత్తురు జల్లేదైతేడాని పతిసేలు అడిగినాయి నెత్తురు జల్లేదైతేడాని బాసుమతి అడిగినాది బాసుమతి అడిగినాది చెమటా వాసనరైతేడాని బాసుమతి అడిగినాది చెమటా వాసనరైతేడాని పశురాలు అడిగినాయి పరసు గల్లరైతేడాని అవి తొల్లి తొల్లి ఎడుస్తున్నయో ఎందుకో అవి పొద్దుకొని ఎడుస్తున్నయో ఎందుకో ఏమో గాని అని రైతు దుఃఖం నేను పాడుతుంటే ఆ రోజు ఊరు ఊరంతా ఏడ్చింది. చేస్తే ఏదన్నా సమస్య సమూలంగా పరిష్కారం అయ్యేటట్టే చేయాలి అని ఆలోచన చేసి మూడు నాలుగు కోణాలలో మొదలుపెట్టిండు. ఒకటి చెరువుల్ని బాగు చేసిండు. ఇవాళ నాకు నిజంగా కూడా ఇటు వస్తున్నంతసేపు పచ్చగా కనబడుతున్నది నేలంతా కూడా. నేను ప్రతిచోట చెప్తున్నా, మేము అమరులో పాట పాడినాం. ఏమని పాడినామంటే బాబాది తబలా వద్దు. కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎక్కకూడదు. ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గట్టి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులారా మీకు ఏటి పాయల నీటి ఊటల జోహార్ అన్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా ఏటి పాయలు పారుతున్నాయి. వరి మొలకల జోహార్ అన్నారు. ఎక్కడ చూసినా వరి పొలాలు కనబడుతున్నాయి. నిజంగా అమరుల కోసం పాట ఏమని రాసినామో ఎట్లా జోహార్లు అర్పించాలని కోరుకున్నామో ఇవాళ తెలంగాణ అదేవిధంగా అంత గొప్పగా తెలంగాణ అమరులకు నివాళులు అర్పిస్తున్నది. ఇవాళ అమరుల కలలే చెరువుల అలలవుతున్నాయి. ఇవాళ ఇంతకుముందు మిత్రులు చెప్తున్నారు అలుగెల్లుతున్నాయి ఎండాకాలం కూడా చెరువులు అని చెప్పి. అటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఒక గొప్ప మార్పును ఇవాళ తెలంగాణ చూస్తున్నది. ఇవాళ తెలంగాణ గ్రామాలలో ఒక కళ వచ్చింది, రైతుకు ధైర్యం వచ్చింది, రైతులో ధీమా వచ్చింది, రైతు ఇవాళ దర్జాగా ఉన్నాడు, తల ఎత్తుకొని ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎట్లాగో మన వాటా మనకు రావాలి. మనం పంచుకుంటే రావా, హక్కున్నానికి పంచుకుంటే రావా, గట్లనే వస్తున్నాయి తప్ప ఎక్కువేం మనకి ఇస్తలేడు. మనం కడుతున్నాం బోలెడంత పన్నులు, అంతకంటే ఎక్కువ కడుతున్నాం మనకి ఇచ్చేదానికంటే. కానీ మరి కేంద్రమే ఇస్తుంది అంటే మరి బయట రాష్ట్రాలలో కూడా ఇటువంటి పథకాలు ఉండాలి కదా, కేసీఆర్కి ఇట్టటువంటి పథకం ఉండాలి కదా. లేదు, ఇంకా బలహీనంగా ఉంటున్నారు గర్భవతులైనటువంటి స్త్రీలు. వాళ్ళకు బలవర్ధక ఆహారం ఇవ్వాలంటే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని పెట్టిండ్రు. న్యూట్రిషన్ కిట్ ఇచ్చి మంచి విటమిన్లు కలిగిన భోజనం, మంచి బలవర్ధకమైన ప్రోటీన్లు ఉండేటువంటి ఆహారం వాళ్ళకు అందియాలని చెప్పి కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు. ఇంత మానవీయంగా స్త్రీల గురించి ఆలోచించినాడు. అందుకే ఒక పాట రాసిన, మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలి రావాలే మనసు గల్ల సర్కారు, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు, మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు.
మానవత్వానికి పర్యాయ పదంలాగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడ్డది, పేదల వైపు నిలబడ్డది, సంక్షేమం వైపు నిలబడ్డది. ఈ పదేళ్లలోనే 56 ఏళ్లలో జరిగిన దుర్మార్గాన్ని ఈ పదేళ్లలో పరిష్కరించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్లలో 56 ఏళ్లలో జరిగిన అన్యాయాన్ని పరిష్కరించింది. ఇంకో 10 ఏళ్ళు ఈ పరిపాలన కొనసాగాల్సిందే, బీఆర్ఎస్ ఉండాల్సిందే. ఇప్పుడే హరీష్ అన్నతో ఒక మాట అన్నా, కేసీఆర్ సారు కార్యకర్తల మెడలో గులాబీ కండువా వేస్తున్నాడు, భూమి తల్లి మెడలో ఆకుపచ్చని రంగున్న వస్త్రం వేస్తున్నాడు అన్న. వాళ్ళు ఎక్కడ చూసినా ఆకుపచ్చ కనబడుతున్నది కదా. భూమి తల్లికి ఆకుపచ్చని వస్త్రం ఇస్తున్నాడు, మీ మెడలో గులాబీ కండువా వేస్తున్నాడు. ఈ భూమి ఇంత ఆకుపచ్చగా ఉండాలని, ఈ పేద బిడ్డలు సంతోషంగా ఉండాలని, వలసపోయిన బిడ్డలు ఉన్న ఊళ్ళల్లో ఇట్లే సుఖంగా ఉండాలని, పాలమూరు బిడ్డలు వలసలు పోయే దుఃఖం రావద్దని తెలంగాణ ఏ పాటలైతే పాడుకున్నామో, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే, పచ్చని మాగాణాల్లో పసిడిసిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలే అని పాడుకున్న ఆ కలను నిజం చేస్తున్న ఈ ప్రభుత్వం మరొక 10 ఏళ్ళుండి తెలంగాణ పేదల కష్టాలు తీర్చడానికి, పేదరిక నిర్మూలన కోసం సంపూర్ణమైన ప్రయత్నం బీఆర్ఎస్ ద్వారా జరగాలి. కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇటువంటి మానవీయమైన ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. మతం పేర చిచ్చుపెట్టే ప్రభుత్వాలకు, మతం పేర ప్రజల్ని విడదీసే పార్టీలకు తెలంగాణ గడ్డ మీద చోటు లేదని మనందరం గొంతెత్తి ప్రకటించాల్సి ఉంది. జై తెలంగాణ.